గర్భబాబు ఎవరు కాల్ మీకు నేను మీ సర్పంచ్ గారిని కరవడానికి వచ్చాను ఆయన ఉన్నారా అరే అంగయ్య టీ తీసురా సార్ నా పేరు కుమార్ అండి నేను స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వచ్చాను ఓ అలాగా చెప్పండి మా సహాయం ఏమైనా కావాలా మీకు మంచివాడు చాలా థ్యాంక్స్ అండి నేను మీ ఊళ్ళో మార్గం డొనేషన్ మీద అవార్డు సదస్సు పెడదాం చెప్పండి దానికి మీ సహకారం కావాలి చూడు బాబు మా ఊళ్ళో కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి మా ఊర్లో ఈ అవయవాన దానాలు ఇలాంటి వాటికి ఒప్పుకోరు అంగీకరించరు అసలు సార్ మీరు పెద్దవాళ్ళు మీరే అలాగంటే ఎలా సార్ బాబు మా ఊర్లో రక్తదానం నేత్రదానం అవయదానం ఎలాంటి దానాలు ఏమి అవసరం లేదు సార్ ఇది మన కోసం కాదు సార్ భవిష్యత్తులో ఎవరికైనా ఏమైనా జరిగితే ఈ అవదానం అనేది చాలా ఉపయోగపడుతుంది బాబు దేవుడి దయ వల్ల మా ఊర్లో అందరూ బాగానే ఉన్నారు దయచేసి ఇలాంటి అవయవదానం ఎలాంటివి పెట్టి మా ఊరు ప్రజలకు అందరూ కూడా అనుకుంటే ఒరే వెంకయ్య అవయదానం అంటే ఏమి లేదురా మన కళ్ళు గుండె లివరు ఇలాంటివి వేరే వాళ్ళకి దానం చేయడం అవయదానం రా ఈ అవయవాలు ఒకరు అమర్చడం వల్ల వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అరే వెంకయ్య లోనకెళ్ళి అమ్మగారు ఏం చేస్తున్నారు చూడాలి చూడండి బాడీలో అవయవాలు లేకుండా సమాజ్ చేయడం అనేది మా దృష్టిలో చాలా తప్పు మీరు ఎంత చెప్పినా ఈ సదస్సును మా ఊళ్ళో ఏర్పాటు చేయడానికి మేము ఒప్పుకోం క్షణం ఆలోచించండి సార్ యాక్సిడెంట్ల ద్వారా అనుకోని ప్రమాదాల ద్వారా ఎంతో మంది అవయవాలు కోల్పోతున్నారు మనం అవయవదానం చేస్తే మనం చనిపోయినా సరే మన అవయవాల ద్వారా వేరే వాళ్ళకి బ్రతుకునిచ్చిన వాళ్ళం అవుతాం క్షణం ఆలోచించాలి ప్లీజ్ సార్ దయచేసి వెళ్ళండి పిల్లలు స్కూల్లో ఆడుతుంటే పడిపోయారు గారు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పాలి